హెల్త్ టుడే ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి. ఇది ఇవాళ నాలుగో రోజు. నేను మీకు కొన్ని విషయాలు చెప్పడాని కోసరం ఈ నాలుగో రోజు మీ ముందుకు వచ్చాను. ఇంతవరకు గతం లోపల నా గురించి ఇంట్రొడక్షను, యోగా గురించి ఇంట్రొడక్షను, తర్వాత అష్టాంగ యోగం గురించి, దాని యొక్క యమనియమాసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధుల గురించి అన్ని వివరంగా మనం తెలుసుకున్నాం. ఈరోజు నాలుగో రోజుగా మనం ధ్యానం గురించి మనం మాట్లాడుకోవాలి. తపస్సు అంటే ఏమిటి అనే దాని గురించి మాట్లాడుకోవాలి. దాన్ని నాలుగు విషయాలుగా మనమే ప్రశ్న వేసుకుందామండి. మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, తపస్సు అంటే ఏమిటి? తపస్సు అంటే ఏమిటి అంటే, మన ఆలోచన విధానాన్ని, శరీరాన్ని, రెండిటిని కలిపి ఒక దగ్గరగా మనసును పెట్టి మనం ఎక్కడికి వెళ్ళి చేరుకోవాలి, మన గమ్యం ఏదైనా మనం పెట్టుకున్నామో దానికోసమని కృషి చేసి, ఆ కృషికి మనకు అల్టిమేట్గా వచ్చేటువంటి ఫలితాన్ని మనం పొందడానికి వెళ్ళే ప్రయాణమే మనకి తపస్సు అండి. తపస్సు అనేది ప్రతి ఒక్క మనిషి ఖచ్చితంగా ప్రతి ఒక్క లైఫ్లోనూ అవలంబించవలసినటువంటి విషయం. ఇహానికి పరానికి రెండింటికి కూడా తపస్సు చాలా అవసరం అండి. ఇహానికి అంటే రెండు స్టెప్స్ దీనిలో వస్తాయి, ఒకటి ఇహానికి, ఇంకొకటి పరానికి. ఈ ఇగానికి అనేది ఏమిటి, మనం ఏదో ఒక పని చేయాలని అనుకుంటాం. ఈ పని చేసేటప్పుడు ఒక ఉదాహరణగా ఒక విషయం తీసుకుందాం. ఈ విషయంలో ఏంటంటే, టీచరు పాఠాన్ని చెప్తూ ఉంటారు, పిల్లాడు పాఠం వింటూ ఉంటాడు. అప్పుడు టీచర్ చెప్తున్న పాఠాన్ని వీడు చక్కగా వింటున్నట్టుగా కళ్ళు అన్నీ ఉంటుంది, అక్కడే ఆయన ఆమెనే చూస్తూ ఉంటుంది. కాకపోతే వీడు మనసు ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఎక్కడికో దూరంగా వేరే దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆ వేరే దగ్గరికి ఆ పానీపూరి బండి, పానీపూరి తినేది, ఫ్రెండ్స్తో మాట్లాడుకుని ఈ విషయాల మీద వెళ్ళిపోతుంటుంది. వాడు మనసు అక్కడ లేదు, బుద్ధి అక్కడ లేదు, కానీ శరీరం మాత్రం, కళ్ళు మాత్రం ఈమెనే చూస్తున్నట్టుగా ఉంది. సో అలా కాకుండా అవి రెండింటిని, అంటే మీ యొక్క థాట్ ప్రాసెస్ని, మీ యొక్క యాక్షన్ ప్రాసెస్ని కలపాలి, కలిపి సింక్రొనైజ్ చేయడం. ఆ సింక్రొనైజ్ చేసే దానికి చేసే ప్రాక్టీస్ మెథడాలజీని తపస్సు అంటారండి. సో మనం చేయగా 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 అది వస్తుంది. సో తపస్సు అనేది ఖచ్చితంగా ఒక మనిషి ఇగానికి కానీ పరానికి కానీ, ఇవాళ ఈ ప్రపంచంలో బతకడానికి విషయం ఏదైనా సరే చేయాలన్నా తపస్సే చాలా అవసరం అండి. పరానికి కూడా, ఈ ప్రపంచం, ఈ జీవితం అయిపోయిన తర్వాత ఉన్నది నేను ఏంటి అని తెలుసుకోవడానికి, ఆ దానికైనా కూడా తపస్సే చాలా ముఖ్యంగా పనిచేస్తుంది. సో తపస్సు అనేది రెండిటికి చేసేటువంటి కృషి, ప్రయత్నమే తపస్సు. రెండవది, ఎందుకు ఈ తపస్సు మనం చేయాలి? ఈ తపస్సు ఎందుకు చేయాలని అంటే, మనం వెళ్ళి గమ్యం చేరాలని అనుకుంటున్నాం ఒక గమ్యాన్ని. సరే, ఒక గమ్యం చేరాలని మనం అనుకోకపోయినా, మీరు అనుకున్నా అనుకోకపోయినా, మీరు పుట్టడం, మీరు చావటం రెండూ జరిగిపోతాయి, ఆగదు. మీరు అనుకున్నా ఆగదు, అనుకోకపోయినా ఆగదు, రెండిటికీ ఆగదు. కానీ ఇది మనం ఎందుకు పుట్టాము, ఎందుకు మనం చనిపోతున్నాము అన్న విషయం తెలుసుకోవడం అనేది అల్టిమేటం, అది అల్టిమేట్ తపస్సు. సో ఈ విషయం తెలుసుకోవడం గురించి ఒక పాయింట్ చెప్పాను. రెండవది ఏంటంటే, తపస్సు లోపల ఈ ప్రపంచంలో కూడా మీరు ఏదైనా ఒక పని చేయాలి, ఒక సత్కార్యం చేయాలి అన్నప్పుడు అప్పటికి కూడా మీరు హెల్ప్ అయ్యేటువంటి విషయం ఏంటంటే మళ్ళీ ఈ తపస్సే. సో అందువల్ల ఇవాళ యుగానికి కంపల్సరీ మీరు తెలుసుకుని నేర్చుకుని చేయవలసిన విషయం తపస్సే. పరాల్లో కూడా తర్వాత మీరు చేయవలసిన కూడా విషయమే. మనం వాట్ ఈస్ తపస్సు అన్నది అలా చెప్పుకున్నదే దీనిలో కూడా ఆల్మోస్ట్ కొంచెం వస్తుంది. మూడవది, సో ఇటువంటి తపస్సు, ఈ తపస్సు మనం చేయాలి, ఇగానికి పరానికి రెండింటికి ఉపయోగపడేటువంటి విషయం అని చెప్పాం. ఏ సరే, ఇవి చెప్పుకుంటూ ఉండడమే, తీరి మాట్లాడుతూ ఉండడమే కాకుండా, ఎక్కడో ఒక దగ్గర మనం ఆచరణలోకి దిగాలి. ఈ ఆచరణలోకి దిగాలి అన్నప్పుడు ఎక్కడ మనం దిగాలి అన్నప్పుడు ఇవాళ మనం దానిలో దిగుదాం. మొట్టమొదటిగా ఎలా మనం ఒక తపస్సు చేయడానికి ఏమేమి పద్ధతులు పాటించాలి, ఎలా మనం నేర్చుకోవాలి, ఎలా మనం చేయాలి అన్న విషయం. ఒక ఐదే స్టెప్స్ ఉన్నాయండి దీనిలో, ఎక్కువ స్టెప్స్ ఏం లేదు. ఈ ఐదు మెట్లని మనం కరెక్ట్గా కనుక ఒకటి వెనకాల ఒకటి చేసామంటే, ఎవరైనా సరే ఇది ఓన్లీ మెట్లు, దారి చూపిస్తున్నామండి అంతే. తర్వాత ఆ దారిని పట్టుకుని తర్వాత ముందు అనుభవాలన్నీ వాళ్ళు పొందుతూ ఉంటారు. సో ముందర ఎలా వెళ్ళాలి, ఈ మార్గం ఎలా చేసుకుని వెళ్ళాలి, మొట్టమొదటి స్టెప్ ఏంటి, సెకండ్ స్టెప్ ఏంటి, థర్డ్ స్టెప్ ఏంటి, ఫోర్త్ స్టెప్ ఏంటి, ఫిఫ్త్ స్టెప్ ఏంటి, దాని గురించి డిస్కషన్ చేద్దామండి. మొట్టమొదటి స్టెప్ ఏమిటంటే, మీరు ఆసన శుద్ధి ఉండాలి. ఆసన శుద్ధి అంటే ఏంటి, ఇవాళ మీరు ఇట్లా కూర్చున్నారు, మెడిటేషన్లో కూర్చోవాలని అనుకుంటున్నారు. మెడిటేషన్లో కూర్చోవాలని మీరు అనుకున్నప్పుడు మీకు ఎలా ఉంటుంది, ఎలా కూర్చోవాలని అంటే, మొట్టమొదటి మీ ఎడమ కాలు, ఈ ఎడమ కాలు ఏదైతే ఉందో ఎడమ కాలు సెంటర్లో ఇలా పెట్టాలండి. కుడి కాలుని ఇట్లా దానికి పైన ఇట్లా పెట్టాలి, తొడ మీద పెట్టకూడదండి, పిక్కలు దగ్గర మీ యొక్క పాదాన్ని పెట్టాలి. సో దీని పేరు ఏమంటారంటే సిద్ధాసనం అంటారండి. దీని పేరు సిద్ధాసనం అంటారు. ఈ సిద్ధాసనం అంటే దానిలోనే పేరులోనే ఉంది, సిద్ధి అంటే సక్సెస్, అచీవింగ్ యువర్ గోల్. సో సిద్ధాసనం,
మా అందరూ అయినంత వరకు మునులు, మహర్షులు, సైన్స్, సన్యాసులు అందరూ కూడా తపస్సు చేసినటువంటి వాళ్ళు, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు అవలంబించినటువంటి పోస్చర్ ఏంటంటే, ఆసనం ఏమిటంటే, ఇది సిద్ధాసనం. ఇందులో చాలామంది వాళ్ళు ఒక గోల్ని అచీవ్ చేసుకున్నారు. అందువల్ల సిద్ధి పొందగలిగేటువంటి ఆసనం కనుక దీని పేరే సిద్ధాసనం అని వచ్చింది. సో సిద్ధాసనం, ఈ వేరే వేరే ఆసనాలు కూడా ఉన్నాయండి, దానిలో కూడా కూర్చొని చేసుకోవచ్చు, కానీ కొంతమంది దాన్ని అవలంబించి ఫలితం పొందారు. చాలా వరకు మంది అందరూ కూడా సిద్ధాసనంలో చేశారు కనుక సిద్ధాసనమే వేసుకోమని చెప్తారండి. సో సిద్ధాసనం ఇది ఫస్ట్ స్టెప్, ఎడమ కాలు కిందకి, కుడికాలు పైకి. మగవాళ్ళైతే వాళ్ళ యొక్క మడమ వెనక కాలి మడమ భాగం సెంటర్లో వచ్చేటట్టుగా చూసుకోండి. మా ఆడవాళ్ళైతే అంత పర్టికులర్ కల్లా ఎడమ కాలు కింద పెడితే చాలు. కుడికాలు మాత్రం తొడ మీదకి వెళ్ళిపోకుండా పిక్కల దగ్గరికి వచ్చి నిలబడేటట్టుగా చూసుకోండి. ఇది దీని పేరు సిద్ధాసనం అంటారండి. ఈ సిద్ధాసనం వేసుకున్న తర్వాత మొట్టమొదట రెండవది స్టెప్ ఏమిటంటే, మీరు యాజ్ పర్ ఉపనిషత్ మనకి ఏం చెప్పారంటే, ఒక మనిషి యొక్క జీవిత పరిమాణం 116 సంవత్సరాలు అని చెప్పి ఉందండి ఉపనిషత్తులో. ఎంత అండి? 116 సంవత్సరాలు ఉపనిషత్తు ప్రకారంగా ఒక మనిషి జీవించి ఉండేటువంటి జీవన పరిమాణం 116 సంవత్సరాలు. ఈ 116 సంవత్సరాల లోపల ఒక మనిషి వాళ్ళు ఇండిసిప్లైన్ జీవితం గడపడం వల్ల కొంచెం కొంచెంగా వాళ్ళ జీవిత పరిమాణాన్ని తగ్గించుకుంటూ వచ్చేసారు. ఇవాళ ప్రపంచంలో మనం చూస్తున్న 60 ఏళ్ళకే మనుషులు చనిపోవడం మొదలు పెట్టేస్తున్నారు. 60 ఏళ్ళ నుంచి అంతకంటే 20-15 ఏళ్ళకి చనిపోవాలి. అది వాళ్ళ కర్మ ప్రకారం వాళ్ళు పోయేవాళ్ళు ఉంటారు, అది మనకి యాక్సిడెంట్ వల్ల, దానివల్ల వాళ్ళ కర్మ ప్రకారం పోయేవాళ్ళు. కానీ జనరల్గా మాట్లాడేటప్పుడు 60 ఏళ్ళకే ఇవాళ రేపు వాళ్ళకి 100 ఏళ్ళు నిండిపోతున్నాయి. 60 నుంచి 100 ఏళ్ళు మాత్రం బతకడం అనేది వచ్చేస్తుంది ఇవాళ. సో అలా కాకుండా ఉపనిషత్తు 116 ఏళ్ళు ప్రకారం బతకాలంటే, నేను చెప్పబోయే విషయం నేను చెప్పింది కాదండి, పెద్దవాళ్ళు చెప్పిన విషయాన్ని నేను చెప్తున్నాను మీకు. మళ్ళీ పెద్దవాళ్ళు చెప్పిన విషయం ఏమిటంటే, ఇది కూడా ఒక విషయం అండి, ఇది ఒక్కటే విషయం కాదు, ఇది కూడా ఒక విషయం. ఏమిటంటే, ఇందులో మీరు ఒక స్పైనల్ కార్డ్ని ఎప్పుడు తిన్నగా పెట్టాలండి. మీ వెన్నపూసని ఎప్పుడైతే స్ట్రైట్గా మీరు పెట్టి మ్యాక్సిమం మీ జీవితాన్ని గడుపుతారో, ఈ వెన్నపూస నేరుగా ఉన్నంత వరకు మీకు ఎటువంటి రోగాలు రుచుల నుంచి మీకు ప్రాబ్లం లేకుండా మీ బాడీ స్ట్రైట్గా ఉంటుంది. కనుక లోపల ఇక్కడ నుంచి ఇంతవరకు లోపల ఉండేటువంటి అన్ని ఆర్గాన్స్ కూడా దాని యొక్క స్పేస్, కావాల్సినంత స్పేస్ తీసుకుంటుంది కనుక చక్కగా దాని పనిని సక్రమంగా చేసుకుంటూ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇదే కనుక మనం ఇలా వంగి కూర్చున్నప్పుడు, ఇలా ఒకవైపు వంగినప్పుడు, ఇలా వంగినప్పుడు, ఇలా కూర్చున్నప్పుడు దాని మీద ప్రెషర్ ఏర్పడి ఆ అవయవం పనిచేయడం తక్కువైపోయి దానికి చాలా కష్టం మీద అవయవం ఇంజిన్ నడుస్తూ ఉంటుంది. అప్పుడు మనకి ఆ సమస్యల, దానికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు మనకు వస్తుంటాయి. అందువల్ల మనం ఇలా కూర్చోవడం మొదలెట్టాలి. ఇలా కూర్చోవడం మొదలెడితే అన్ని అవయవాలు పనిచేయడం మొదలెడతాయి. అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తుంటే చక్కగా డైజెషన్ జరిగి, చక్కగా అన్ని దాని కార్యక్రమాలు జరిగి మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి రోగాలు లేకుండా మనం బతికే అవకాశం మనకు వస్తుంది. సో అందువల్ల రెండో స్టెప్ ఏంటంటే, ఈ 116 సంవత్సరాలు మనకు దాని వైపుకు మన ప్రయాణం వెళ్ళాలి, ఎటువంటి రోగం లేకుండా మనం గతపాలంటే, ఇది కూడా ఒక ముఖ్యమైన పాయింట్ అండి, వెన్నపూసని నేరుగా పెట్టుకోవడం. వెన్నపూసని నేరుగా మనం పెట్టుకున్న తర్వాత మూడో పాయింట్ ఏంటంటే, మన శరీరం లోపల ఒక 72,000 నాడులు ఉన్నాయండి. 72,000 నాడులు అంటే పల్సెస్ అంటారు ఇంగ్లీష్లో. సో ఈ 72,000 నాడులు అవి సక్రమంగా దావాటి పని జరుగుతుండేదంటే, అన్ని బాడీలో ఉండే కోట్ల కొద్దీ ఉండేటువంటి సెల్స్ అవి రీయాక్టివేట్ అవుతుంటాయి ఈ నాడుల వల్ల. ఆ రీయాక్టివేషన్ అయ్యి ప్రతిసారి తను కొత్త చేసుకుంటూ ఆ సెల్స్ యాక్టివేట్ అవుతూ ఉంటాయి ఈ నాడులు బాగుండడం. ఈ నాడుల్ని అన్నిటినీ సమన్వయం చేసి ఈ 72,000 నాడులు వాటి పనిని సక్రమంగా చేసుకుంటూ ఒడిదుడుకులు లేకుండా సక్రమంగా చేయడానికి ఉండేటువంటి ముద్ర, మనం ఒక ముద్ర వేయాలండి. ఆ ముద్ర పాటించి వేయడం అనేది ఎలా అంటే, దాని పేరు జ్ఞానముద్ర అంటారు, లేకపోతే చిన్ముద్ర అంటారండి. జ్ఞానముద్ర, చిన్ముద్ర ఎలా అంటే, ఇది ఇండెక్స్ ఫింగర్ అంటే ఇది మన చూపుడు వేలు ప్లస్ తంబు అంటే బొటన్ వేలు, ఇవి రెండింటిని ఒకటి టచ్ చేసి పెట్టాలండి. మిగతా 3 వేళ్ళని మనం తిన్నగా ఇట్లా పెట్టాలి. ఈ తిన్న 3 వేలు తిన్నగా ఇలా పెట్టడం వల్ల దీని పేరు జ్ఞానముద్ర, లేకపోతే చిన్ముద్ర అంటారండి. దీనిలో ఇంకొక వేరియేషన్ ఉందండి. ఏమిటంటే, ఈ ఒక చూపుడు వేలుని బొటన్ వేలు మధ్యలో ఒక లైన్ ఉంటుందండి, ఒక గీత ఉంటుంది. ఆ గీతని ఈ బొటన్ వేలు, సరే చూపుడు వేలుతో అక్కడ టచ్ చేసి పెట్టాలి. ఎందుకు ఈ సెకండ్ వేరియ, నేను ఈ సెకండ్ వేరియేషన్ నేను ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే నాకు నేర్పించిన మా గురువు గారు ఇట్లాగే చెప్పారు. అందులో రెండో దాన్ని నేను ప్రిఫర్ చేస్తాను. ఈ రెండో దాన్ని ప్రిఫరెన్స్లో ఏంటంటే, దీనికిను వెన్నపూసకి డైరెక్ట్గా లింక్ ఉందండి.
ఇప్పుడు వెన్నపూస గబుకొని మనం ఇట్లా కూర్చుంటాం తపస్సులో, కొంచెంసేపు అయిన తర్వాత మనకి తెలియకుండానే కొంచెం కొంచెంగా ఇలా వంగిపోతాం అనుకోండి, అప్పుడు ఒకసారి అరే ఏంటి మనం వంగిపోతున్నాం అన్నప్పుడు మనం మాత్రమే ప్రయత్నం మూలంగా తీసుకురావడం మాత్రమే కాకుండా ఈ ఒక ఈ స్థలంలో ఈ చూపుడు వేలతో ఈ బొటన వేల లైన్ దగ్గర ఒక 2-3 ప్రెస్సులు ఇచ్చామంటే, నొక్కామంటే మళ్ళీ అది స్పైనల్ కార్డ్కి డైరెక్ట్గా ఒక రీఛార్జ్ చేసినట్టుగా చేసి మళ్ళీ వెన్నపూసని స్ట్రైట్గా పెడుతుందండి. ఇది 3వ పాయింట్. 4వ పాయింట్, మన ఇష్ట దైవాన్ని తీసుకురావాలి. కొంతమంది ఏమంటారు, నాకు ఈ దైవమే నమ్మకం లేదంటారు. సో ఇష్ట దైవాన్ని మీరు ఒకవేళ నమ్మకం లేదనంటే మాతృదేవ భగ, మీ తల్లిని మీరు తీసుకొచ్చి పెట్టుకోండి. మాతృదేవ తల్లి కంటే గొప్ప దైవం ప్రపంచంలోనే లేదండి. సో మీరు ఏం చేయొచ్చు, తల్లిని ఇష్ట దైవానైనా తీసుకొచ్చి పెట్టుకోవచ్చు. మీరు కొంతమంది ఆడదైవాన్ని కొంతమంది మగదైవాన్ని చేసుకుంటారు, ఎవరైనా పర్వాలే, వాళ్ళని కానీ ఒకవేళ వాళ్ళ మీద నమ్మకం లేదు అన్నవాళ్ళు తల్లిని కానీ తీసుకొచ్చి మీరు ప్రతిష్ఠించుకోవచ్చు. ఎక్కడ ప్రతిష్ఠించాలి, మీరు వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఆగ్నేయ చక్రం అంటారు, షట్ చక్రాల్లో ఇది 6వ చక్రం. ఈ 6వ చక్రం అనే ఆగ్నేయ చక్రం అన్న దానిలో ఇక్కడ ప్రతిష్ఠించాలి. ఇంకొక పేరు కూడా దీనికి ఉందండి, 2 పురువాల మధ్యలో ఉంటుంది కనుక బ్రోర్ మధ్యస్థానం అని కూడా అంటారు దీన్ని. ఈ బ్రోర్ మధ్య స్థానంలో తీసుకొచ్చి మీరు మిమ్మల్ని అక్కడ ప్రతిష్ఠింప చేశారంటే, ఆ ప్రతిష్ఠించిన తర్వాత మీకేమవుతుంది, మీకు ప్రతిష్ఠించిన తర్వాత ఆ భగవంతునే తలుచుకుంటూ ఉండడం, లేకపోతే ఆ ఏ భగవంతుని మీరు ఇష్టపడి దేవాన్ని తీసుకొచ్చి పెట్టారో వాళ్ళని తలుచుకుంటూ అనేది ఒక పద్ధతి అయితే, ఆ పద్ధతికైనా కూడా ఇంకొక స్టెప్ మనం ముందుకెళ్దాం. తపస్సులో ఎందుకు చేయాలన్నప్పుడు ముందుకెళ్దామండి. అది ఏమిటంటే, మీరు ఆ అమ్మ వాళ్ళ మీ అమ్మగారిని వాళ్ళని తలుచుకోవడం భగవంతుని తలుచుకోవడం అన్నకన్నా వాళ్ళని అక్కడ పెట్టేసుకోవాలి. ఎందుకు వాళ్ళని దగ్గర పెట్టుకోవాలి అన్న పాయింట్ ఒకటి డిస్కస్ చేసి ముందుకెళ్దాం. ఈ ఎందుకు పెట్టుకోవాలంటే, సపోజ్ చిన్నప్పుడు మనం చంటి పిల్లలుగా ఉన్నప్పుడు నడుస్తూ ఉంటాం, ఆ వయసులో ఒక చీకటిని చూస్తాం, చూసినప్పుడు ఆ చీకటిలో మనం ముందుకెళ్ళాలన్నప్పుడు గబుకుని ఏం చేస్తాం, మనంతా మనగా నడిచి వెళ్ళిపోము. మనం ఇమీడియట్గా ఏం చేస్తామంటే పక్కన ఎవరైతే ఉన్నారో, తల్లి కానీ తండ్రి కానీ అన్న కానీ అక్క గారు కానీ లేకపోతే ఎవరైనా తెలిసిన వాళ్ళు కానీ ఉన్నారో, ఎవరుంటే వాళ్ళని చేయి పట్టుకుంటాం, వాళ్ళ సహాయం మనం కోరుతాం. ఎందుకు, చీకట్లో వెళ్తాం కనుక మనకు భయం ఉంటుంది కనుక. అలాగే ఇప్పుడు ఇక్కడ మనం లోపల వెళ్ళపోయే మనం చేయబోయేటువంటి ప్రయాణం ఏంటంటే అంతర్ముఖ ప్రయాణం. అంటే మనం తపస్సుని చేయబోయే దాని లోపల మన లోపల మనం వెళ్తాం. కళ్ళు తెరిచి ఉన్నామంటే బాహ్య ప్రపంచాన్ని చూస్తాం, కళ్ళు మూసుకున్నామంటే మన ప్రపంచంలో మనం వెళ్తాం. మనకి అన్న ప్రపంచం లోపల వెళుతున్న ప్రపంచం లోపల అంత చీకటే ఉంటుంది, మొట్టమొదట మనకి ఏం అర్థం కాదు. సో అలా వెళ్తున్నటువంటి మన అంతర్ ప్రపంచంలో అంతర్ముఖ ప్రయాణం లోపల మనకి తోడుగా నీడగా ఎవరుంటారు, మనం నమ్మాలి, మనకి ఇష్ట దైవం కానీ లేకపోతే మన తల్లి కానీ మనతో పాటుగానే ఉంది అని మనం పరిపూర్ణంగా నమ్మినప్పుడు వాళ్ళు ఎప్పుడు మనకి ఉంటూనే ఉంటారు. గబుకొని మనం వెళ్తున్న దారిలో మనకి ఏదైనా కొంచెం భయం కలిగినా కూడా సరే, మన ఇష్ట దైవం ఉన్నాడులే, ఆయన చూసుకుంటాడు, లేకపోతే మన అమ్మ ఉంది, అమ్మ నాతో పాటుగానే ఉంది, నాకు తోడుగానే ఉంది, నాకు నీడగానే ఉంది అన్న పాయింట్ అనుకున్నప్పుడు మీకు ఎక్కడైనా ఒక బలం వస్తుంది, ప్రయాణం కూడా ముందుకు సాగుతుంది. సో అందుకోసమనే వాళ్ళని తీసుకొచ్చి ప్రతిష్ట చేసేసుకుని మీరు తప దీనిలోకి వెళ్ళిపోవాలి. ఈ 4 స్టెప్స్ అయిపోయిన తర్వాత 5వ స్టెప్ ఏమిటంటే, 5వ స్టెప్ మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఒక మనిషికి ఆలోచన అనేది ఎప్పుడు నిత్యం వస్తూ పోతూ ఉంటుంది సముద్రపు అలల్లాగా. ఆ సముద్రపు అల ఎప్పుడూ ఆగదు, అది వస్తూ కొడుతూ ఉంటుంది, మళ్ళీ లోపలికి వెళ్తుంది, మళ్ళీ కొడుతూ ఉంటుంది, మళ్ళీ లోపలికి వెళ్తుంటుంది. దానికి విశ్రాంతి విశ్రమం అనేది ఎప్పుడు ఉండదు. అలాగే మన మనసు కూడా పుట్టినప్పటి క్షణం నుంచి చనిపోయే క్షణం వరకు నిద్రలో కూడా మనసు బుద్ధి అనేది ఆలోచన చేస్తూనే ఉంటుంది. లేదు ఇది నాకు ఏ ఆలోచన చేయదు అని ఎవరైనా చెప్పారంటే వాళ్ళు మాత్రం ఏదర్ మహనీయులు, మహాపురుషులు, తపస్వీలు, చాలా గొప్ప స్థాయికి వెళ్ళిన వాళ్ళైనా ఉండాలి, లేకపోతే సమాధి స్టేజ్ని దాటిన వ్యక్తులైనా ఉండాలి, లేకపోతే వాళ్ళు అబద్ధం చెప్తున్నారని అర్థం. దానిలో ఏం సందేహమే లేదండి. ఖచ్చితంగా ఆ ఆలోచన అనేది ఒకటి వెనకాల ఒకటి వస్తూ ఉంటాయి. ఒక ఆలోచన వస్తుంది, నిలబడుతుంది, వెళ్ళిపోతుంది, మళ్ళీ 2 ఆలోచన వస్తుంది, కొంతసేపు నిలబడుతుంది, వెళ్ళిపోతుంది, 3 ఆలోచన వస్తుంది, నిలబడుతుంది, వెళ్ళిపోతుంది. ఇలా వెళుతూ ఉన్నటువంటి ఆలోచన దగ్గర మనం చేయగలిగిన అడగగలసిన విషయం ఏమిటి అంటే 2 స్టెప్స్గా మనం మార్చుకోవాలి మనల్ని. మొదటి స్టెప్ ఏంటంటే,
ఇది ఈగానికి సంబంధించింది. తర్వాత రెండో స్టెప్ పరానికి సంబంధించింది. ఈగానికి సంబంధించిన విషయం ఏమిటంటే, మనం ఏ పని అయితే ఒక పని చేస్తున్నామో, సపోజ్ ఇప్పుడు మనం మెడిటేషన్ చేస్తున్నాం, మెడిటేషన్ చేసేటప్పుడు ఏంటి, మన యొక్క ఆలోచన అంతా కూడా ఒక దగ్గర కేంద్రీకరించి మనం చేస్తున్నప్పుడు రెండో ఆలోచన వచ్చి దాన్ని డిస్టర్బ్ చేసింది అనుకోండి, మనం వెళ్తున్న బాట సాగుతుందా ప్రయాణం? సాగదు. సాగదు అన్నప్పుడు మనం ఏం చేస్తాం, కంపల్సరీ దాని దృష్టి దాని మీద పెట్టాలి. పెట్టాలన్నప్పుడు రెండో థాట్ రాకూడదు. ఈ రెండో ఆలోచన రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, మన మనసు బుద్ధిని మన స్నేహం చేసుకోవాలి. మనసు బుద్ధిని స్నేహం చేసుకుని దాన్ని ఒకటే ఒకటి అడగాలి, దాన్ని బతిమాలుకోవాలి, దాన్ని బుజ్జగించాలి. మనం ఒకటే చెప్పాలి. ఏం చెప్పాలి అంటే, అయ్యా బాబు, నేను ఇప్పుడు ఇది పని చేసుకుంటున్నా, ఈ పని చేసుకున్నప్పుడు నాకు వచ్చి నువ్వు రెండో ఆలోచన పంపకు, ఈ ఒక్క పనిని ఇప్పుడు చేస్తాను, నీకును వేరే టైం కేటాయిస్తాను, ఆ కేటాయించిన టైంలో నువ్వు నన్ను వచ్చి డిస్టర్బ్ చేయదు, కానీ నేను కూడా వస్తాను అప్పుడు నేను వినడానికి, ఇప్పుడు నేను ఈ పనిని అన్ని చేసుకొని ఇప్పుడు నువ్వు వచ్చి డిస్టర్బ్ చేయకు, నువ్వు రావద్దు అన్నావంటే మన రావద్దు 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 అని అలా చెప్పుకుంటూ 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 ఉండగా ఉండగా ఒకరోజు అది ఏం చేస్తుంది, చే నేను ఎన్నిసార్లు నేను వీడిని అడగాలని అనుకున్నా కూడా వీడు వద్దు వద్దునే అంటున్నాడు అని చెప్పేసి అది ఏం చేస్తుంది, ఆ మనసు బుద్ధి అనేది నేను ఇంకా వీడి దగ్గరికి రాను అని చెప్పి ఒక్క నిమిషం ఆగుతుంది. ఆ ఆగే ఒక్క నిమిషమేనండి మనకి చాలా విలువైనటువంటి విషయం, టైము. ఆ టైము, ఆ ఒక్క స్థితి పేరే మనం ఏమని చెప్తామంటే ఆలోచన రహితమైనటువంటి స్థితి అంటాం, దాన్ని థాట్లెస్నెస్ అని అంటారు. ఆ స్థితికే మనం మొట్టమొదట మన చేరుకోవాల్సిన స్థితి అదండి. అక్కడి నుంచి మన ప్రయాణం ఇంకా ముందుకు సాగుతుంది, దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం. ఇప్పటికీ ఈ మెడిటేషన్ చేయాలంటే ఈ ఐదు పద్ధతుల్ని అవలంబించి ఆ థాట్లెస్నెస్ అన్న ఒక స్థితి కోసం మనం ప్రయత్నం చేస్తున్నామంటే ఒకరోజు మన సిన్సియర్గా మనం పెట్టే ఎఫర్ట్ని బట్టి మనకి ఫలితం అనేది దొరుకుతుందండి. దాన్ని బట్టి మనం చెప్పుకోవాలి. సో ఇది ఎలా మనం తపస్సు చేసుకోవాలి, ఎలా మెడిటేషన్ చేసుకోవాలి అన్న విషయాన్ని ఐదు స్టెప్స్ని మీకు చెప్పాను. లెఫ్ట్ లెగ్ డౌను, రైట్ లెగ్ అప్, సిద్ధాసనం, స్పైనల్ కార్డ్ స్ట్రెయిట్గా పెట్టుకోవాలి, తర్వాత చిన్ముద్ర సెకండ్ వేరియేషన్లో పెట్టుకోవాలి, తర్వాత మీ ఇష్ట దైవాన్ని కానీ మీ తల్లిని కానీ తీసుకొచ్చి బ్రోర్ ఆగ్య చక్రంలో కానీ బ్రోర్ మధ్యస్థానంలో కానీ పెట్టాలి, తర్వాత ఐదోది ఏంటంటే థాట్లెస్నెస్, ఆలోచన రహితమైనటువంటి మనస్సుకి మనం వెళ్ళడానికి మన ప్రయత్నం చేస్తూ వెళ్ళాలి. వేరే ఆలోచన వచ్చిందంటే దాన్ని మెల్లగా బుజ్జగించుకుంటూ దాన్ని పక్కకు తోసి అయ్యా బాబును బతిమాలుకుంటూ దాన్ని పక్కకు తోసి మనసుని బుద్ధిని కేంద్రీకరించి శరీరంతో పాటుగా కలిపి ఒకటే దగ్గర కూర్చోబెట్టి దాన్ని ఒక దారిని పెట్టడం అన్నదే తపస్సు. ఈ ఐదు మార్గాల్ని పాటించారంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క మనిషి కూడా ఆ స్థాయిని వచ్చి రీచ్ అవ్వగలుగుతారని చెప్పుకుంటున్నాను. నాలుగోది లాస్ట్ అండ్ ఫైనల్గా ఏంటంటే, ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం, ఎక్కడ మనం చేయాలి ఇది, ఇది ఎక్కడెక్కడంతా మనం చేయొచ్చు అన్నప్పుడు మనం ఒక చక్కగా విశ్రాంతిగా ఉండేటువంటి శబ్దం లేకుండా ఉండేటువంటి ఒక స్థలంలో కూర్చొని చేయాలండి. శబ్దం లేకుండా ఉండే కూర్చొని చల్లినప్పుడు సిటీ లోపల ఎక్కడ పడితే అక్కడ చప్పుళ్ళు వస్తూనే ఉంటాయి. ఆ చప్పుళ్ళల్లో మధ్యలో వెళ్ళి నేను మెడిటేషన్ చేస్తానంటే మనకు వర్కౌట్ అవుతుందా? ఒక్కొక్క శబ్దం ఒక్క మనసుని ఒక్కొక్క దగ్గర లాగుతూ పోగుతూ ఉంటుంది. అసలుకే చంచల బుద్ధిన ఉండేటువంటిది మనసు బుద్ధి. సో దాంట్లో ఏమవుతుంది, ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కవైపు లాగుతూనే ఉంటుంది, మనం వెళుతూనే ఉంటాం. సో అందువల్ల శబ్దం ఎక్కువగా ఉండే దగ్గర, డీవియేషన్స్ ఎక్కువగా ఉండే దగ్గర మనం కూర్చొని తపస్సు చేయకూడదు. నంబర్ సరే ఓకే ఇదన్నీ కాకుండా ఎక్కడో ఒక దగ్గరికి వెళ్ళి ఒక కొండ మీద ఒక జలపాతం ఉన్న దగ్గర కూర్చొని చేస్తామంటే ఆ కొండ దగ్గర మీరు వెళ్ళి కూర్చొని చేశారంటే ఆ జలపాతంలో వచ్చేటువంటి చప్పుడు, ఆ చప్పుడు కూడా మీకు డిస్ట్రాక్షనే. అది మీకు ఆనందం కలుగుతుంది అని చెప్పి మామూలుగా మనుషులు అనుకున్నా, ప్రశాంతంగా ఉంది ఏరియా అంతా, కాకపోతే ఆ జలపాతం నుంచి మనకు ప్లస్ అవుతుంది అనుకున్నా, ఆ జలపాత చప్పుడు ఏదైతే ఉందో అది కూడా మీ తపస్సుకి భంగమే చేస్తుంది. సో అక్కడ చేయకూడదండి. సరే అని చెప్పి ఒక మంచి సముద్రం ఒడ్డుకు వచ్చి చేస్తారంటే ఆ సముద్రం ఒడ్డున విపరీతమైనటువంటి హోరు, అలలు హోరు వస్తూ పోతూ ఉంటాయి కనుక అది కూడా మీకు ఏకాగ్రతను ఇవ్వలేదండి, అది కూడా మీకు డిస్టర్బ్ చేస్తూనే ఉంటాయి. సో ప్రశాంతత అంటే ఎంత ప్రశాంతంగా ఉండాలంటే మనకి చప్పుడు ఏది లేకుండా నిశ్శబ్దంగా ఉండేటువంటి స్థలం ఉంటే మన మనసు తొందరగా మన మాట వింటుంది, మన బుద్ధి తొందరగా మన మాటను విని ఒక దగ్గరికి వచ్చి కేంద్రీకరించి మనం పెట్టడానికి హేతు అవుతుంది. సో అందువల్ల మనం ఎక్కువ ఎక్కడ చేయాలంటే నిశ్శబ్దంగా ఉండే స్థలాన్ని ఎంచుకోవాలి. రెండవది, మనకి ఒకవైపు నుంచి దోమలు, ఒకవైపు నుంచి కీటకాలు, ఒకవైపు నుంచి చీమలు, ఒకవైపు నుంచి పక్షులు, ఇంకొకవైపు నుంచి జంతువులు, ఇవన్నీ అవన్నీ వచ్చి మనం డిస్టర్బ్ చేస్తున్న దగ్గర కూర్చొని మనం తపస్సు చేయగలుగుతామా?
చేయలేము. ఎందుకంటే అవి ఏవి వస్తాయో, అయ్యో ఏమి తినేస్తాయని మనం కేంద్రీకరించే ముఖ్యమైన విషయం మీద కాకుండా ఇవన్నీ వచ్చి ఎప్పుడు కుడతాయనో మన ఆలోచన వచ్చేస్తుంది. ఆఖరికి ఒక దోమ కూడా మనకు కుడుతుంది అనుకోండి, మనం మంచి కేంద్రీకరించి ఆలోచన చేస్తూ ఉంటాం, ఆ టైంలో వచ్చి ఒక దోమ కుడుతుంటుంది, అప్పుడు ఏమవుతుంది, ఆ వెళుతున్న ఆలోచన కాస్తే ఈ దోమను ఎలా చంపాలని టప్పని దాన్ని కొట్టి చంపే దాని మీదకి వెళ్ళిపోతుంది. అంటే మన తపస్సు చేసే మార్గానికి అన్నిటి కూడా డీవియేషన్స్ వచ్చేస్తూ ఉంటాయి. సో ఇవన్నిటికి నుంచి అయినంత వరకు ఇవాళ ఉన్న ప్రపంచంలో మన ఇళ్లలో మనం కూర్చుని మనం చేసుకుంటాం కనుక, లేదంటే మంచి ఎక్కడైనా మనకి తోటలు పొలాలు అక్కడ ఉన్నా కూడా, అక్కడ కూర్చున్నా కానీ కూడా, ఎక్కడ కూర్చున్నా కూడా నాకు తెలిసి మంచి వాతావరణం, శుభ్రంగా ఉండేటువంటి ఒక వాతావరణాన్ని ఎంచుకోండి. ఆ శుభ్రమైనటువంటి వాతావరణంలో మీరు మంచి చక్కటి ఒక బెడ్షీట్ లాంటిది మెత్తగా ఉండేటువంటి దీన్ని పరుచుకుని చేయండి. పాతకాలంలో మునులు వాళ్ళందరూ జింక చర్మాన్ని కింద వేసుకున్న వాళ్ళు, అది మెత్తగా ఉండేది, అలా వేసుకునే వాళ్ళు. ఇప్పుడు మనకి చక్కటి మెత్తటి బట్ట లాంటిది ఏదైనా చక్కగా కింద వేసుకుని కాళ్ళకి అవి నొప్పులు రాకుండా ఒకదానిలోనే ఒక ఆసనంలోనే కూర్చుని కూర్చుని అలవాటు చేసి ఆసన సిద్ధి కలగాలండి. ఆసనంలో మీరు ఇంతసేపు కూర్చున్నా ఆ ఆసనంలో మీరు కూర్చోగలుగుతాను, నాకు ఎటువంటి బాధ రాదు అన్నట్టుగా కూర్చుని దాని మీద కూర్చున్నారంటే ఆ సైలెన్స్ అనేది మీకు ఇంకా నిశ్శబ్దాన్ని ఎక్కువ చేసి మీరు వెళుతున్న మార్గంలో ఎటువంటి డిస్టర్బెన్స్ రాకుండా మీ మనస్సుని, బుద్ధిని, శరీరాన్ని అన్నింటినీ ఒకటే దగ్గర కేంద్రీకరించి మీరు వెళుతున్న గమ్యానికి మీకు హెల్ప్ చేసి ఆఖరిగా గమ్యం వెళ్ళి ముట్టేంత వరకు కూడా ఈ తపస్సు, ఈ కృషి అన్నది మిమ్మల్ని వదలకుండా మిమ్మల్తో కాపాడుతూ ఉంటుందండి. సో ఇన్ని ఒక విషయాల్ని మీరు చాలా జాగ్రత్తగా చూసుకుని మీరు చేసుకోవాల్సి వస్తుంది, ఎక్కడెక్కడ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలనేది. సో ఇలా మీకు తపస్సు అనేది ఏమిటి, ఆ తపస్సు ఎందుకు తపస్సు, తపస్సు అనేది ఏమిటి, ఎందుకు తపస్సు, ఎట్లా చేయాలి, ఎలా నేర్చుకోవాలి తపస్సుని, తర్వాత ఎక్కడ చేయాలి, ఈ నాలుగు విషయాలు ఇవాళ మనం మాట్లాడుకున్నాం. ఈ నాలుగు విషయాల గురించి మనం చర్చించుకున్నాం.